తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత ఎమ్మెల్సీ కరణం బలరాం కృష్ణమూర్తి గారు, మీకు రాజకీయ ప్రత్యర్థి రాజకీయ మిత్రుల, మీరు ఏ విధంగా భావిస్తారా? మిత్రునిగా భావిస్తారా, రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తారా? మేము చిన్నప్పటి నుంచి చిన్నటి స్నేహితులే. రాజకీయాల్లో ఎంట్రన్స్లో ఇద్దరం కలిసి పనిచేసాం. నేను ఇందాకనే చెప్పాను, నేను రాజకీయాల్లో ఎంట్రన్స్ కూడా ఇద్దరం కలిసే వచ్చాం, ఇద్దరం కలిసే చేసాం, ఇద్దరం కలిసే ఆ ఎన్నికల్లో మేము అక్కడ ఆ గుంటూరు జిల్లాలో ఆ రోజున గెలవటానికి కారకం అని కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత రాజకీయ విభేదాలు రావచ్చు, ఎలాంటి సంబంధాలు మాకు ఎప్పుడు వేరే కార్డు రిలేషన్, మా ఇద్దరికి ఎప్పుడు కూడా ఏ విధమైన శత్రుత్వం ఎప్పుడు లేదు. రాజకీయంగా వేరు వేరు పార్టీలో ఉన్నప్పుడు ఉంటే కానీ, రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇంకో పార్టీలో ఉన్నప్పుడు ఉన్న సందర్భాలు ఉన్నాయి. మరి ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి నేను నా సపోర్టర్ని గెలిపించిన విషయం కూడా అది ప్రజలందరూ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేరే విధంగా శత్రుత్వాలు మాకేమి లేవు. రాజకీయంగా నా పార్టీ నాది, ఆయన పార్టీ ఆయన, దట్స్ ఆల్. ఇంకా అంతేగాని మేము ఎప్పుడు వ్యక్తిగతంగా మా ఇద్దరికి మధ్య ఘర్షణలు, కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడు, ఎప్పుడు వీ హ్యావ్ ఎ గుడ్ కార్డియల్ రిలేషన్స్. నేను డాక్టర్ బాచిన్ చెంచుగరటయ్య, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. ఐ మీడియా వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని ఐ మీడియా సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.